రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వెళ్ళనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, డాక్టర్ అనూష జుకుంట్ల ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విషజ్వరాలు, సర్వాయన, పాముకాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తలతిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. సెల్ నంబర్స్ 7799888570 మరియు 7799888571. స్థానిక టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో 74 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సీనా 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 చెప్పులు చెప్పులు ఇప్పుడు ఏదో మళ్ళీ కాంట పరిచి భారత రాజ్యాంగాన్ని ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచం మెచ్చే మన రాజ్యాంగాన్ని రచించి ఎక్కడా లేని విధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఈ రాజ్యాంగాన్ని రచించి అమల్లోకి వచ్చిన రోజు ఈరోజు. ఈరోజు నుంచి ఇప్పటికి 73 సంవత్సరాలు నిండి 74వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. భారతదేశం ఇప్పటికే ఆర్థికంగా 4వ శక్తిగా ఎదిగింది. భారతదేశాన్ని ప్రపంచం మొత్తం కూడా ఫాలో అవుతూ ఉన్నారు. అన్ని రంగాల్లో దినదినంగా అభివృద్ధి చెందుతూ ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అదే క్రమంలో కొన్ని చోట్ల ప్రజాస్వామ్యంలో నియంత్రణ పాలనలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యం తనంతట తానే ఇట్లాంటి ఎంతోమందిని మార్చింది నియంత్రణలు కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచంలోనే మొట్టమొదట స్థానానికి ఎదగాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. భారత రాజ్యాంగం ప్రకారం 73వ సంవత్సరం వెళ్ళి 74 ఈరోజు వచ్చింది. మనకు రిపబ్లిక్ డే, పూర్తి స్వాతంత్రం వచ్చిన రోజు. మనందరం కూడా మరి ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వీర జవాన్లకు, వీర నాయకులకు అందరికీ మనం జోహర్లు అర్పించాలి. అలాగే భారత రాజ్యాంగం రాసినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఈరోజు రిపబ్లిక్ డే జరుగుతుందంటే ఆయనకు అందరం కూడా మనం ఈరోజు నివాళులు అర్పించాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగం ప్రకారం ఈరోజు భారతదేశం నడుస్తుంది. ఏ పార్టీ అయినప్పటికి కూడా, ఏ కులమైనా, ఏ మతం అయినా, ఏ జాతి అయినా కానీ రాజ్యాంగం ప్రకారమే ఈరోజు రిపబ్లిక్ డే జరుగుతుంది. ఖచ్చితంగా మనందరం కూడా ఈ దేశానికి మనం ఏమి ఇచ్చామో మనకని కాకుండా మనం ఈ దేశానికి ఏదో ఒకటి చేసి మనందరం కూడా దేశ బన్నలను పొందాలని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. దేశ ప్రజలందరికీ భారతదేశ స్వతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. ఈరోజు భారత రాజ్యాంగం ఆమోదంలోకి వచ్చినటువంటి రోజు. ప్రపంచంలోనే ఒక సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం, సుదీర్ఘకాలంగా సుమారు 74 సంవత్సరాలుగా ఎటువంటి పొరపాట్లు లేకుండా ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిడ వెళుతుందంటే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చైర్మన్గా ఉన్నటువంటి కమిటీ
ఏదైతే ఉందో మన భారతదేశ ప్రజలకు అందించినటువంటి రాజ్యాంగాన్ని అంత ఘనంగా మనం ఈ రోజు మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ప్రపంచ దేశాల్లో చూస్తే మనం అనేక నియంతలు ఉన్నటువంటి దేశాలు ప్రజాస్వామ్య దేశాలు కానీ ప్రజాస్వామ్య దేశాలుగా ఉన్నటువంటి దేశాలు నియంతల పరిపాలనలోకి వెళ్ళిపోయి అంతెందుకు మనతో పాటు ఉన్నటువంటి అఖండ భారతదేశంలో కలిసినటువంటి పాకిస్తాన్ ఈరోజు ఏ స్థితిలో ఉందో చూస్తే మనకు అర్థం చేసుకోవచ్చు భారతదేశం యొక్క గొప్పతనం భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని. ఈరోజు పాకిస్తాన్లో ఆహార సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందంటే శ్రీలంక పాకిస్తాన్లు ఈరోజు అంతర్గత కుమ్ములట్లతో ఇదవుతూ ఉన్నాయి. మరి మనం 74 సంవత్సరాలుగా మరి ఒకే దేశంగా ఒకే జాతిగా భారతీయులుగా మనం పరిడవిల్లుతున్నాం అంటే అదే కాకుండా ప్రపంచంలో ఈరోజు మన భారత ఆర్థిక వ్యవస్థ మరి మొదటి స్థానానికి వచ్చే రోజులు దగ్గరలో లేవు, ప్రపంచాన్ని కూడా శాసించే రోజులు రాబోయే రోజులు ఉన్నట్టుగా ఈ భారతదేశాన్ని రూపుదిద్దుకోవడం వెనుక భారత రాజ్యాంగం యొక్క విశిష్టత ఎంతైనా ఉంది. కాబట్టి ఈ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ రోజున అందరూ పండుగ వాతావరణంగా జరుపుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నాం. అందరికి 74వ సంవత్సర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 200 సంవత్సరాలు బ్రిటిష్ కబంధ హస్తాల్లో నలిగిపోయినటువంటి భారతీయులకి 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది. ఆ తర్వాత ఎంతోమంది దీనికోసం పాటుపడిన మహనీయులందరికీ కూడా మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 1950 జనవరి 26వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన దినంగా ఈరోజు మనందరం కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజున ఏ విధంగా అయితే రాజ్యాంగాన్ని నిర్మించారంటే ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు, వీళ్ళందరికీ అనుకూలంగా ప్రభుత్వాలు నడవాలని చెప్పేసి ఆ రాజ్యాంగాన్ని సృష్టించారు. కాబట్టి అదే విధంగా అటువంటి మహనీయుల బాటలో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక